విజయనగరం జిల్లా గారివీడి 220 కేవి సబ్ స్టేషన్ లో విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని ప్లకార్డులు పట్టుకొని మీడియా ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్ట్ కార్మికుడు వలిరెడ్డి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో మాకు దశలవారీగా క్రమబద్ధీకరిస్తారని హామీ ఇచ్చారు. ఇప్పటికీ 90% హామీలు నెరవేర్చారు, కానీ మా యొక్క హామీని నెరవేర్చమని కోరుచున్నామన్నారు. జరగబోయే కేబినెట్ సమావేశంలో చర్చించి తగు నిర్ణయాన్ని తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్ రాంబాబు, రేగుల వినోద్, పి రాంబాబు, గణపతిరావు మరియు 220 కేవీ, 33 కేవీ విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొన్నారు. గత 20 సంవత్సరాలుగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో మేమందరం పనిచేస్తున్నాం. చాలామంది ప్రమాదానికి గురయ్యి యాక్సిడెంట్లు అయ్యి కాలు పోయిన వాళ్ళు, చేతులు పోయిన వాళ్ళు మా కాంట్రాక్ట్ డిపార్ట్మెంట్లో, అవుట్సోర్సింగ్ డిపార్ట్మెంట్లో చాలామంది ఉన్నారు. అలాగే ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మా డిపార్ట్మెంటు జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు మాకు పాదయాత్రలో హామీ ఇచ్చారు. పాదయాత్రలో ఏదైతే హామీ ఇచ్చారో దశల వారీగా రెగ్యులరైజేషన్ చేస్తాం అని చెప్పడం జరిగింది. అలాగే అసెంబ్లీ సాక్షిగా కూడా ఆయన మాకు రెగ్యులరైజేషన్ దశల వారీ చేస్తానని చెప్పారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. అలాగే కేసీఆర్ తెలంగాణలో రెగ్యులర్ చేయడం జరిగింది. ఆ మాదిరిగా మాకు కూడా ఇక్కడ విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులకి రెగ్యులర్ చేస్తారని ఆశిస్తున్నాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీల్లో 90% వరకు నెరవేర్చారు. మా యొక్క డిమాండ్ను మాత్రం ఇంతవరకు 6 మాసాల్లో, నేను వచ్చిన 6 మాసాల్లో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఫస్ట్, మీరు చాలా డేంజరస్ అయిన సైనికుల్లా పనిచేస్తారు, మీరు ప్రాణాలు కోల్పోతున్నారు, చాలామందికి మా దీంట్లో కాలిపోయినా చేతులు పోయినా మా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఎవరికి కూడా భరోసా లేదు. ఈరోజు కూడాను మాతో పని చేయించుకుంటున్నారు. కష్టమంతా మేమే పడుతున్నాం. మేము 22,000 మంది వర్కర్స్ ఉన్నాం. అలాగే జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో కలిసాం. ఆయన కూడా మాట ఇచ్చారు మాకు రెగ్యులరైజేషన్ చేస్తానని, కానీ ఇంతవరకు మా గురించి స్పందించలేదు. రేపు పార్లమెంట్ సమావేశాల్లో మా యొక్క డిమాండ్ పెడతారని కోరుకుంటున్నాం. ఇట్లు